మా పిల్లడికి రాంబాబు అని పేరు పెట్టుకున్నాం. దీవించండి బాబు గారు. ఏంటమ్మా ఈ వెర్రి? భగవంతుడి పేరు పెట్టుకోవడంలో వెర్రే ఉంది బాబు గారు. రాంబాబు గారికి జై! రాంబాబు గారికి జై! రాంబాబు గారికి జై! రాంబాబు గారికి జై! సమస్య మీ ఇద్దరిది కాబట్టి దాన్ని సమానంగా పంచుకోండి. దేన్ని? బైక్ నా? కాదు, రోజుని. అవును, ఈ బండిని ఎలాగో పంచుకోలేరు, అందుకని రోజును పంచుకోండి. నమస్కారం అండి, నా పేరు సాయి అండి. అమ్మ తోడండి, నేను దొంగని కదండి. అయినా ఇదేం బాగాలేదండి. ఇంటి పేరు తాను వేసుకొని ఓనర్స్ బయటకి వెళ్ళిపోతారు కానీ ఇంట్లో కూర్చుంటారండి. ఏమండి అంత సీరియస్ చూడమాకండి. నిజంగా నేను దొంగని కాదండి. ఇలా ఖాళీగా ఉన్న నెలలోకి దూరి నైట్ స్టే చేసి పొద్దున వెళ్ళిపోతుంటానండి. నిజమండి. నేను లైఫ్లో ఎంతోమంది అమ్మాయిని చూశాను, కానీ సిమ్రన్, షీ వాజ్ డిఫరెంట్. ఆ రోజు తనకి నా లవ్ ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. మై ఆరం సిమ్రన్. ఒలగు మేము కాలడీలట్ను కార్తీ, నీ పెరియాల వర్ణం. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 44 దొడ్లున్నాయి. పీజే ఎక్కకపోయినా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. నీ పొగరు మాటల్లో కాదు, చేతల్లో చూపించు. వాటిని చూస్తేనే చేస్తా. ఒక్కొక్కటి కాదు రమణ, ఫ్రెష్ ఫినాల్ యాసిడ్ అన్ని ఒకేసారి పంపు. అప్గ్రేడ్ అయినట్టున్నావు. హార్లిక్స్ నుంచి కాఫీ తాకొచ్చావా? నువ్వు మారావుగా, ఇంకా అందంగా. యు ఆర్ ఎ ఉమెన్ నౌ నిత్య. బళ్ళారి మైనింగ్ స్కామ్ లో లక్ష కోట్ల అక్రమ గని త్రవ్వకాలు జరిగినట్లు సిబిఐ చార్జ్ ఫైల్ చేసింది. 2G స్కామ్ లో 2 లక్షల కోట్లకు పైగా జరిగినట్లు సిబిఐ. అక్రమ బొగ్గు గనుల కేటాయింపుల్లో 4 లక్షల కోట్ల. చాలా పనులుంటాయి పెళ్లిలో. భోజనాలు, సంప్రదాయాలు, మేళతాళాలు, డెకరేషన్, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ చేయడానికి ఒకళ్ళు కావాలి కదా. కానీ ఈ బిజినెస్ మన ఊర్లో కష్టమే, అసలు ముందు అర్థం కాదు. ఇంతకుముందు ప్రతిదానికి నాకేంటని ఒక లెక్క ఉండేది, ఇప్పుడు నువ్వు ఉంటే చాలనిపిస్తుంది. I really, really... Wait. I love you. I love you and I love you. I like you. ఇతను మతి మరుపుకు బ్రాండ్ అంబాసిడర్. మర్చిపోయేవరన్న బండికి వేస్తారా? నేను వేస్తానరా, నేను అదో టైపు. ఈ ఏ స్పెషలిస్ట్ ఏమీ చేయలేడు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకి ఇంతే. దీనికి మనకి అస్సలు పడదు. అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? చెప్పు చెప్పు. అలా సడన్ గా అడిగితే ఏం చెప్తావు? మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళిపోయి ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటాం అంటే చెనా ఒప్పుకుంటారా? మీరు రెడీయా? యాక్షన్. మనం లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం, ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు, కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. అమ్మా, నాన్న మీకోసం కాలేజ్కి వెళ్తాను, MBA చదువుతాను, అమ్మాయిని ఫాలో అవుతారు. ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంట్రా? అసలు నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నావు? ఒక్క రీజన్ చెప్పు. సెకండ్ ఛాన్స్ ఉండదు. పల్లవి, నాకు నీ సంతోషం ముఖ్యం. కానీ నేను అలా కాదు బ్రదర్, తన్నే ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. రాణి, ఇవాళ కడిగేయాలి. ఎవరు నా గురించి నీకేం తెలుసు? నన్ను పెళ్లి చేసుకుంటాను, షేక్ అయిపోవాలి. మన పెళ్లి విషయం ఏం చేసావు?
ఈ ఫ్రైడే నా కాలేజ్ హాలిడే అప్పుడు చేసుకుందామా ఈ ఊర్లో కృష్ణ అంటే ఎవరు అందరి వెంట పడి ప్రపోజ్ చేస్తాడంట కదా పెళ్ళి చెప్పు మాత్రమే చూపించిందంటే ఆ పిల్ల ఊరు కొత్త అనుకుంటా మాఫియా సార్ వాళ్ళతో పెట్టుకోకూడదు డాక్టర్ సార్ మనతో అబద్ధం ఆడకూడదు నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్ అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్ పిల్లలాడిచ్చే వయసులో ఆటలు ఎందుకు బావా ఇరవై ఎనిమిది రివెంజ్ కథలు రాశాడంటే అతని ఆలోచనలో ఎంత పగ ఉంటుంది రసీదుని చంపు చాలా మంచి పుస్తకం ఇది దేని బుక్ పూర్తి చదివారు కానీ ఈ రసీదు ఎవరు తెలియదు ఏ పని చేసినా సరే ఎంటర్టైనింగ్ చేయాలనేది నా పాలసీ జనరల్గా ఇలాంటి సైకోలు పాపులారిటీ కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఇవన్నీ తినేటానికి అభిమన్యుడి నీ చేత గరగ కట్టిస్తానని ఒప్పుకున్నానరా గరగ మీరు ఇక్కడ గుమ్మడి వరలక్ష్మి వాడి గుడిసె జోలికెళ్ళావో నీ ఇల్లు ఎక్కడుందో ఈ శ్యామ్ సింగరాయ్కి బాగా తెలుసు నీకు ద్విచక్ర వాహన గండం ఉందంట ద్విచక్ర వాహన గండం ఏంటమ్మా రోడ్డు మీద కూర్చుంటే రాదమ్మా అసలు ప్రపంచం లేకుండా బట్టేసుకుని తిరుగుతాడా బాబు ఈ మధ్యన బాగా కొప్పడుతున్నాడండి